Hi friends, welcome to GSK Think Smart Solutions. मनम ఈ రోజు తెలుసుకోబోతున్నాం నిఫ్టీ 50 అనే ఒక ఇండెక్స్ యొక్క కంప్యూటెడ్ యూజింగ్ మెథడ్ ఫ్రీ ఫ్లోట్ మార్కెటైజేషన్ మెథడ్ అన్నమాట. అది ఏ విధంగా నిర్ణయిస్తారు, నిఫ్టీ 50 లో 50 కంపెనీస్ ఏవి, వాటి యొక్క వెయిటేజెస్ ఎట్లా ఉంటాయి, దాని యొక్క రిటర్న్ ఎట్లా ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీస్ యొక్క వెయిటేజ్ చెక్ చేద్దాం. హెవీ వెయిట్ ఉన్న నిఫ్టీ 50 స్టాక్స్ వచ్చేసి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, టాటా కన్సల్టింగ్ సర్వీసెస్, టీసీఎస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్థాన్ యూనియన్ లివర్, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐటీసి. చూసేటట్టయితే పక్కన వెయిటేజ్ పర్సంటేజ్ ఉంది కదా, అదే నిఫ్టీ ఎప్పుడు టాప్ వెయిటేజ్ స్టాక్స్లో ఎక్కువ సెల్ ఆఫ్ జరిగిన లేదా ఎక్కువ బయ్యింగ్ జరిగిన నిఫ్టీ అనేది ఆ రోజు పాజిటివ్గా ఉంటుంది. చూసారా, రిలయన్స్లో ఎక్కువ సెల్ ఆఫ్ జరిగితే 10% వెయిటేజ్ ఉంది, నిఫ్టీ 4% పడితే ఆ రోజు నిఫ్టీ 50 ఇండెక్స్ అనేది నెగిటివ్లో ఉంటుంది అని అర్థం. అదే ఐటీసీ 20% పెరగనియండి, అప్పటికి పైనవన్నీ పాజిటివ్లో ఉంటే పాజిటివ్లో ఉన్నట్టు, లేదా పైనవి టాప్లో ఉన్నవి నెగిటివ్లో ట్రేడ్ అవుతుంటే నిఫ్టీ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. మీరు ఒకసారి హెచ్డిఎఫ్సి, రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ వీటిని ఒక మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. దీంతోపాటు ఇండెక్స్ కూడా వాచ్ చేయండి. ఇవి పాజిటివ్గా ఉంటే ఇండెక్స్ ఏ విధంగా ఉంది, ఇవి నెగిటివ్గా ఉంటే ఇండెక్స్ ఏ విధంగా ఉంది, మీరు ఒకసారి కంపేర్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా సెక్టార్ రిప్రజెంటేషన్ సరికి వస్తే మీరు ఈ డేటా మొత్తం ఎప్పటిది అంటే ఏప్రిల్ 30, 2021 రీసెంట్ డేటానే ఏప్రిల్ది. సెక్టార్ ఇది సెమీ యాన్యువల్, ఇది ప్రతి 6 మంత్స్కి ఒకసారి మారుతూ ఉంటుంది వెయిటేజ్ అనేది. సెక్టార్ రిప్రజెంటేషన్ వచ్చి ఇంకా ఫైనాన్షియల్ సర్వీసెస్ చూసినట్లయితే హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ, కోటక్ మహీంద్ర బ్యాంక్ ఉన్నాయి కదా, ఇంకా ఐటీ, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ అవన్నీ ఉన్నాయి కదా, ఆయిల్ అండ్ గ్యాస్ వచ్చి రిలయన్స్, కన్జ్యూమర్ గుడ్స్ ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, ఆటోమొబైల్స్, ఇంకా చిన్న చిన్న ఫార్మా సెక్టార్స్, మెటల్, అవన్నీ తక్కువ వెయిటేజ్ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా అన్ని సెక్టార్స్కి వెయిటేజ్ ఇస్తూ నిఫ్టీ 50ని ఫామ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ పోర్ట్ఫోలియో క్యారెక్టరిస్టిక్స్ చూసినట్లయితే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ యూజ్ చేసుకొని వీటిని అరేంజ్ చేస్తారనమాట. ఇంకోటి ఈ లెఫ్ట్ సైడ్లో మీరు చూసినట్లయితే ఇండెక్స్ రిటర్న్స్, ప్రైస్ రిటర్న్ ఎంత అయింది, టోటల్ రిటర్న్ ఎంత అయింది 1 ఇయర్లో, 5 ఇయర్లో. సో లాంగ్ టర్మ్లో ఎప్పటికీ మనకి నిఫ్టీ రిటర్న్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇంకా మీకు దాని యొక్క గ్రాఫ్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. మీకు 1996 to 2020 వరకు మధ్యలో 2008 క్రాష్ కానీ, తర్వాత 2020 కరోనా వైరస్ వచ్చినప్పుడు క్రాష్ కానీ, సరే చూసినట్లయితే ఓవరాల్గా అది గ్రోత్ ఏ విధంగా ఉంది నిఫ్టీ 50 ఇండెక్స్ అనేది మనం ఈ గ్రాఫ్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు నిఫ్టీ 50 మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీ ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఏ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తే బాగుంటుందో అవి కూడా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఇంకా మీరు ఒకసారి వీటిని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటే మంచిది. దీంతోపాటు మనము ఇండెక్స్ని కూడా యాడ్ చేసుకుని కంపేర్ చేస్తే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.